ప్రేక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పరిశోధన శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుజీ కుంభరాశి వారికి నెలలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియజేస్తారా తప్పకుండా చెప్తాను తల్లి ముందుగా ఓం నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యో వదేత్తస్ వాణి వాణిజున్ కన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మీరు అడిగినటువంటి ఏదైతే ఏప్రిల్ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయని అడిగారు అయితే ఇక్కడ నేను మీకు ఈ మాసంలో ఒక విచిత్రం జరగనుంది ఎప్పుడూ జరగనంత గొప్ప మార్పు ఈ మాసంలో ఏమిటా మార్పు ఏమిటా కొత్తదనము అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఒక మాసంలో మహా అంటే ఒకటి రెండు గ్రహాలు లేదా మూడు గ్రహాలు మహా అంటే నాలుగు గ్రహాల కంటే ఎక్కువ మారవు కానీ ఈ ఏప్రిల్ మాసంలో చంద్రుడైతే ఎప్పటికప్పుడు మారుతుంటాడు చంద్రుడు రెగ్యులర్గా మారేటువంటి గ్రహమే అయితే ఇక్కడ ఏంటంటే విషయం మీరు గమనించినట్లయితే మొత్తం చంద్రుడితో సహా తొమ్మిది గ్రహాలు మారుతున్నాయి ఈ యొక్క మాసంలో కాబట్టి ఈ మాసం చాలా ప్రత్యేకమైనటువంటిది మనకు అదే కాక ఉగాది తర్వాత వస్తుంది కాబట్టి ఉగాది తర్వాత వచ్చేటువంటి ఈ మార్పులన్నీ కూడా అందులో ఏవేవి ఏ ఏ గ్రహం ఏ ఏ తారీఖుని ఏ ఏ సమయంలో ముందుగా మారుతుందని నేను మీకు చెప్తాను చెప్పి దాని తర్వాత ప్రతి రాశి వారికి ఎటువంటి ఫలితాలు కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు చూడండి ముందుగా కనుక తీసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఉగాది ఫలితాల్లో రాహుకేతువు శని గురువులు మారుతున్నాయని చెప్పుకున్నాం అవి చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా రాహువు కేతువు పన్నెండో తేదీ ఏప్రిల్లో పన్నెండో తేదీ రాత్రి సమయంలో ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాలకు మారుతుంది రాత్రి సమయంలో సో అందుకు మనం పదమూడో తేదీ నుంచి మారుతున్నాయని చెప్పి తీసుకున్నాం ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి రాహువు కేతువు ఎక్కడి నుంచి మారుతున్నాయి అంటే మనకి వృషమంలో ఉన్న రాహువు మేషంలోకి వృక్షికంలో ఉన్న కేతు తొల్లోకి మారుతున్నాడు అదేవిధంగా మేజర్ ప్లానెట్ అయినటువంటి గురువు పదమూడవ తేదీ నాలుగో నెల ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అంటే ఈ ఏప్రిల్ మాసంలో మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలు మారుతున్నాడు అలాగే శని భగవానుడు చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిదవ తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి సమయంలో పదకొండు గంటల యాభై రెండు నిమిషాలు మారుతున్నాడండి ఇవి నాలుగు ప్లానెట్స్ ఈ సమయంలో మారుతాయి ఇంకా చిన్న ప్లానెట్స్ కూడా మారిపోతున్నాయి అంటే స్పీడ్గా మూవ్ అయ్యే ప్లానెట్స్ అందులో ఒకటి రవేమో ప్రతినిధ మారుతుంట మనకు తెలుసు పద్నాలుగో తేదీ ఎనిమిది గంటల పది నిమిషాలకు ఉదయం పూట మారుతున్నాడు ఇందులోకి మీనం నుంచి మేషంలోకి మారుతున్నాడు రవి పద్నాలుగో తేదీ అదేవిధంగా బుధుడు ఎనిమిదో తేదీ అంటే ఎనిమిది ఎనిమిది ఏప్రిల్ రోజు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఉదయం సమయంలో అతను కూడా మేషంలోకి మారుతున్నాడు మీనల్ నుంచి ఇప్పుడు మనకు మొత్తం ఎన్ని ఆరయ్యాయి ఇప్పుడు కుజుడు మారుతున్నాడు చూడండి కుజుడు ఎప్పుడు మారుతున్నాడు అంటే మనకి చూసుకున్నట్లయితే ఏడవ తేదీ నాలుగో నెల రెండు గంటల ముప్పై నిమిషాలకు మారుతున్నాడు అండి కుజుడు మకరం నుంచి కుమ్మంలోకి మారుతున్నాడు అంటే శనికున్నటువంటి ఉన్నటువంటి ఎగ్జాల్టెడ్ స్టేజ్ నుంచి కుమ్మంలోకి వెళ్తున్నాడు నిగూఢమైనటువంటి రహస్యమైన ప్రదేశంలో కుజుడు అలాగే ఇంకొక గ్రహం శుక్రుడు ఉన్నాడు ఈ శుక్రుడు ఎప్పుడు మారుతున్నాడు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇరవై ఏడవ తేదీ ఏప్రిల్ ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి సాయంత్రం సమయంలో మారుతున్నాడు మొత్తం మనకి ఎన్ని వచ్చేసాయి ఎనిమిది గ్రహాలు వచ్చే ఇక అయితే ప్రతి రెండున్నర రోజులకు మారుతూనే ఉంటాడు అంటే ఏమిటి ఎప్పుడు మనం చూసి ఉండం కనీ విని ఎరగినటువంటి ఈ యొక్క గ్రహ మార్పు అన్ని గ్రహాలు కూడా తమ తమ స్థానాల నుంచి ఈ తేదీలు ఈ సమయాల్లో మారుతున్నాయంటే చూడండి అసలు ఎలా ఉంటుందో ఇక మీరు అడిగినట్టుగా ఒక్కొక్క రాశికి మనం చూసుకుందాం ఇప్పుడు మీరు ఒక్కొక్క రాశికి కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఒక్కొక్క గ్రహము మార్పు వల్ల ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ఏమిటంటే ఇక్కడ గమనించినట్లయితే కుంభం వారికి ఇక్కడ ప్లానెటరీ కాంబినేషన్స్ ఎందుకంటే మీరు అడిగినట్టుగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఈ ఈ ఒక్క రాశి వారికి కాదు అన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ప్లానిటరీ పొజిషన్స్ మారిపోతున్నాయి గ్రహాలతో రకరకాల గ్రహాలతో వెళ్ళి కనెక్టివిటీస్ అవుతున్నాయి కాబట్టి ఏమిటంటే ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క మార్పు అనేటువంటి తెలుస్తూ ఉంటుంది దీనివల్ల అనేకమైన మార్పులు జరిగేటువంటి మాసంగా చెప్పుకోవాలి ఈ యొక్క ఏదైతే ఏప్రిల్ మాసం ఉందో సరే ఇక్కడ మనం కుంభం విషయానికి వద్దాం ఇక్కడికైనా చూసుకున్నట్లయితే ఒక్కొక్క గ్రహం మార్పులు ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం స్ట్రెస్ ఫీల్ అవుతున్నటువంటిది లేనట్లయితే తెలియ మనకి ఇష్టం లేని ఉద్యోగంలో చేస్తూ ఉంటాం ఇష్టం లేని పని చేస్తూ ఉంటాం వాటి నుంచి విముక్తి కలగనుంది కేతువు యొక్క మార్పు వల్ల అయితే ఇక్కడ కొంత పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం పుణ్యకర్మలు చేయడం దైవ సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం కూడా ఇస్తున్నాడు ఇక్కడ ఎప్పుడూ పదమూడవ తేదీ నుంచి కేతువు మారడం వల్ల కొంత ఇరవై ఎనిమిదో తేదీ నుంచి శని మారడం వల్ల కొంత జరుగుతుంది కుంభం వారికి అయితే ఇక్కడ ఏంటంటే ఈ రాశి వారికి ఎప్పుడైతే కుజుడు గురువు రాశిలో ఉంటూ అలాగే శుక్రుడు సహజంగానే గుమ్మం వారికి ఎగ్జాల్ట్ స్టేజ్లోకి వెళ్తు వెళ్తున్నాడు వివాహకారకుడు కాబట్టి మరియు రిజల్ట్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో ఇది ఏడు నుంచి పదమూడు లోపల మీకు పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయాల్లో మంచి టైంగా చెప్పుకోవచ్చు అంటే వీరికి ఏంటంటే ఈ టైం ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ టైం చూడండి ఒక్కోసారి మనం ఆ రోజు అనుకోకుండా ఆ సంబంధం వచ్చిందండి గబుక్కుని సెట్ అయిపోయిన చాలా సంబంధం అంటూ ఉంటారు ఎందుకు అంటే బికాజ్ ఆ సమయంలో వాళ్ళకు ఆ ప్లానిటరీ పొజిషన్ చాలా బాగుంది కాబట్టి సో ఇక్కడ ఏంటంటే అమ్మ ఈ పర్టికులర్ ఛాన్స్ని మీరు వదులుకోకూడదు ఏడు నుంచి పదమూడవ తేదీ వరకు ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారు అలాగే శని ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఇందాక నేను చెప్పినట్టుగా పుణ్యక్షేత్రాలు కర్మలు అదేవిధంగా కొంత ఆధ్యాత్మిక చింతన వైరాగ్య చింతన కూడా ఇస్తాడు కుంభం వారికి ఇక దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గురువు మారకముందు ఇచ్చే రిజల్ట్స్ కొన్ని ఉంటాయి ఏమిటి సంతానం సంబంధించిన విషయాలని అంటే ఏప్రిల్ పదమూడు లోపల గురువు మారట్లేదు రాశిలోనే ఉంటున్నాడు ఏప్రిల్ పదమూడు తర్వాత మారుతున్నాడు కాబట్టి సంతాన యోగాల్ని సంతానం కోసం చేసే ప్రయత్నాలని రాజకీయ ఫలితాలని వివాహ ఫలితాలని వీటన్నిటినీ ఇస్తున్నాడు అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో ఎప్పుడైతే గురువు మారిపోతున్నాడో మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే ఇక్కడ రుణ ప్రయత్నాలను సక్సెస్ చేస్తున్నాడు గురువు అంటే ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మ ప్లానెట్ మారినప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడు చూసుకోవాలి ఎప్పుడు బ్యాడా గుడ్డా కాదు ఏ విషయంలో ఏ విషయంలో మనకు సపోర్ట్ ఉంటుంది ఏ విషయంలో సపోర్ట్ ఉండట్లేదు కాబట్టి రుణ ప్రయత్నాల్లో సక్సెస్ చేస్తున్నాడు అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా చాలా చక్కటి సక్సెస్ వస్తున్నాడు అంటే ఇంతకాలం నుంచి ఉద్యోగం లేదు అయ్యో ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాను ఉన్న ఉద్యోగంలో నేను నిలవలేకపోతున్నాను అనుకునేటువంటి దీని నుంచి మాత్రం మీకు విముక్తి కలిగిస్తాడు గురువు ఖచ్చితమైన విముక్తి అందులో సందేహం లేదు అలాగే రవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొంత రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా ఉండాలి సినిమా ఫీల్డ్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు రాహుతో కలిసి ఉంటున్నాడు రవి సినిమా ఫీల్డ్కి సహజంగా రవి రాహుల్ కారకులు అవుతారు అంటే రాహు పర్టికులర్ కారకులు అవుతాడు రాజకీయాలకి రవి రాహుల్ కారకులు అవుతారు కాబట్టి తృతీయ స్థానంలో కోరిక స్థానంలో ఉన్నారు కాబట్టి పర్టికులర్ జాగ్రత్తగా ఉండాలి తృతీయం అనేటువంటి పాపస్థానమే కాకపోతే ఉపచయ స్థానాల్లో ఎప్పుడైతే పాపగ్రహాలు ఉంటాయి మంచి ఫలితాలు ధైర్యంగా సక్సెస్ని కూడా ఇస్తాయి అక్కడ ఇవ్వని కాదు కాకపోతే కొంత జాగ్రత్తగా అడుగు వేయాలని మాత్రం ఖచ్చితంగా సూచిస్తుంది అలాగే ఈ రవి ప్రమోషన్ కూడా సూచిస్తున్నాడు ఇక్కడ అంటే చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వచ్చేలా చేస్తున్నాడు ఇక శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ పర్టికులర్గా పదమూడవ తేదీ వరకు అతను ఇచ్చేటువంటి రిజల్ట్స్లో కొంత షేర్ మార్కెటింగ్లో చక్కగా అభివృద్ధిని కాకపోతే పదమూడవ తేదీ తర్వాత మాత్రం ఫైనాన్స్ విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండు ఉండాలనేటువంటి స్థితిని కలిగింపజేస్తున్నాయి రాహు మాత్రం కొంతవరకు సిబ్లింగ్స్తోని కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నాడు అలాగే మనకి కుజుడిచ్చేటువంటి రిజల్ట్స్ కూడా పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ వివాహ విషయాలని వివాహ సంబంధించిన ప్రయత్నాలు చక్కగా సక్సెస్ చేస్తున్నాడు ఇక్కడ సందేహం లేదు ఏప్రిల్ మాసంలో ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసి చూసినట్లయితే ఇక్కడ పర్టికులర్గా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయడం అన్ని విధాల ఉత్తమం గురుగారు మీ విలువైన సమయాన్ని వెచ్చించి ద్వాదశ రాసుల వారికి ఏప్రిల్ మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదండి ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మరి గురువుగారు సూచించిన పరిహార మార్గాల్ని పాటించి మరింత మెరుగైన ఫలితాలను పొందుతారని ఆశిస్తూ నమస్కారం